గోపుల నందన గోవిందారి గోపీ జన ప్రియ గోవర్ధనోద్ధర. హలో అండి, ఈరోజు వీడియోలో మీ అందరికీ లాస్ట్ సండే లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. లాస్ట్ సండే మా ఫ్యామిలీ అంతా కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి సడన్గా ఎందుకు వెళ్ళామో ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిలుకూరు వెళ్ళాలి అనే ప్లాను సడన్గా అనుకున్నదండి. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని బయలుదేరాము. ఎందుకంటే సండే మా వాడికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి దగ్గరలో వీజీరావు క్రికెట్ గ్రౌండ్ ఉందన్నమాట. అక్కడ మా వాడికి స్కూల్ తరపు నుంచి క్రికెట్ మ్యాచ్ ఉండడం వలన సండే కాబట్టి అందరం కలిసి బయలుదేరితే టెంపుల్కి కూడా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు అని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బయలుదేరామన్నమాట. సండే మార్నింగ్ 5 అంతా లేచి చక్కగా అందరం స్నానం చేసి ఇంట్లో మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని అక్కడ మేము తినడానికి కూడా టిఫిన్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. మా బాబు మ్యాచ్ ఆ రోజు 9 స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే మేమందరము కలిసి బయలుదేరి ఇంట్లో లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. అయితే మార్నింగ్ 8 మేము అక్కడ మా ఇంటి దగ్గర బయలుదేరితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి మేము అక్కడికి చేరుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే అందరము కలిసి ఎర్లీ మార్నింగే బయలుదేరితే ముందుగా అందరము కలిసి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత గ్రౌండ్కి రీచ్ అవుదాము అనుకున్నాము. బట్ అలా జరగలేదండి. మేము లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకునేసరికి లేట్ అయింది కాబట్టి మా బాబు మ్యాచ్కి టైం అవుతుంది కాబట్టి మేము డైరెక్ట్గా గ్రౌండ్కే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మా బాబు పేరు నిఖిల్. ఇక్కడ పక్కన సైడ్కి పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని యాడ్ చేస్తున్నాను. వాడు 7th క్లాస్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే మా వాడికి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ చూసి మేము వాడిని 4th క్లాస్లోనే మాకు దగ్గరలో సుచిత్ర మెయిన్ రోడ్లో ఉన్న ఎంవీరావు క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాడు మంచి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే బౌలింగ్లో వాడికి చాలా ప్రైజెస్ అయితే వచ్చాయి. ఇక్కడైతే మేము గ్రౌండ్కి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి మ్యాచ్ టాస్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ మా బాబు వాళ్ళ టీమే బ్యాటింగ్ చేస్తుందన్నమాట. సో ఇంకా మా బాబుని తీసుకువెళ్ళడం కుదరదు కాబట్టి మేము ముగ్గురము, అంటే నేను, మా వారు, మా పాప, మేము మాత్రమే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే కారుని ఇలా పక్కకు పార్క్ చేసుకొని కారులోనే బ్రేక్ఫాస్ట్ అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి అయితే ఈ షార్ట్ వీడియో గురించి తెలిసే ఉంటుంది. ఈ షార్ట్ వీడియో భగ్నిహస్త భోజనం గురించి నేను చేశానండి. మా పిల్లలిద్దరినీ ఈ షార్ట్ వీడియోలో చూపిస్తూ భగ్నిహస్త భోజనం గురించి వివరించాను. అయితే ఈ షార్ట్ వీడియో బాగా వైరల్ అయింది, 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు వాళ్ళిద్దరూ చిన్నగా ఉన్నారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మా పాప 9th క్లాస్, మా బాబు 7th క్లాస్ చదువుతున్నారు, పెద్దగా అయిపోయారు. ఇక్కడైతే ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా మేము చూసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మార్నింగ్ వచ్చేటప్పుడే మనం టెంపుల్ని క్రాస్ చేసి వచ్చామండి. టెంపుల్ దాటిన తర్వాతే మనకి గ్రౌండ్ వస్తుంది. గ్రౌండ్ నుంచి మళ్ళీ మనము రిటర్న్ బ్యాక్ టెంపుల్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి మేము 10:30 అలా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, టెంపుల్కి సంబంధించింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. చిలుకూరు మేము మా పెళ్ళైన కొత్తలో ఒకసారి, అలాగే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వామివారి అనుగ్రహం అయితే కలిగింది. అయితే ప్రతి సంవత్సరము ఒక్కసారైనా ఖచ్చితంగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. బట్ ఇక్కడికైతే చాలా రోజుల తర్వాత వస్తున్నామండి.
ఇక టెంపుల్ గురించి చెప్పాలి అని అంటే, ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేకపోతారో వారు ఖచ్చితంగా చిలుకూరు వచ్చి ఈ స్వామిని, చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళినంత పుణ్యం కలుగుతుంది అని స్థలపురాణం చెప్తుందన్నమాట. ఇక్కడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లో ఇక్కడ మనకి పార్కింగ్ టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని మనం కార్ పార్కింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో చిలుకూరు గ్రామంలో ఉందన్నమాట. అయితే మనకి హైదరాబాద్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 1-1.5 అవర్ టైం పడుతుంది. అయితే ఇక్కడ స్వామివారి ఆలయం చూడడానికి పెద్ద ఆర్భాటాలేమీ లేకుండా సాదాసీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అక్కడికి వచ్చిన భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారు స్వయంభూమూర్తిగా వెలిసారన్నమాట. అందుకనే ఇక్కడికి వచ్చి ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారో వారికి వీసా ఖచ్చితంగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడ స్వామివారికి వీసా బాలాజీ అని కూడా పేరుందన్నమాట. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళదలిచి వీసా రాక ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తే వారికి ఖచ్చితంగా వీసా వస్తుంది. ఈ ఆలయంలో చేసే ప్రదక్షిణలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే స్వామివారికి మొదటిసారి వచ్చి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని 11 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ఆ మొక్కు తీర్చుకోవాలన్నమాట. మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆలయంలో చాలా మార్పులైతే కనిపించాయండి. మేము వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ ఆలయం లోపల స్వామివారి చుట్టూ చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు మాత్రము భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే ముఖ్యమైన పండుగల్లో కూడా ప్రదక్షిణలు ఆలయం లోపల చేయనివ్వడం లేదు. బయట వైపున మాత్రమే ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలట. అదే మనకు మహాప్రదక్షిణ కింద అవుతుంది. అయితే మేము వెళ్ళింది సండే కాబట్టి మాకు కూడా ఆలయం లోపల ప్రదక్షిణ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ మేము ముందుగా స్వామివారిని దర్శించుకుందామని స్వామివారికి తులసిమాల, పూలు, కొబ్బరికాయ అవి తీసుకొని లోపలికి బయలుదేరాము. అయితే ఇక్కడ స్వామివారు స్వయంభూమూర్తిగా ఎలా వెలిసారో తెలుసుకుందాము. పూర్వం శ్రీనివాసుని భక్తుడు ఒక అతను ప్రతి సంవత్సరము తిరుమల వెళ్ళి ఆ ఏడుకొండల స్వామివారిని దర్శించుకునేవాడట. అయితే ఒకసారి ఆయనకు అనారోగ్యం కారణంగా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవడం కుదరలేదు. దానికి ఆయన చింతిస్తూ ఉండగా ఆయనకు స్వామివారు కలలో కనిపించి, నీవు దానికి చింతించవద్దు, నీకు సమీపంలో ఉన్న అడవిలోనే నేనున్నాను అని చెప్పాడట. అప్పుడు ఆ భక్తుడు కలలో కనిపించిన ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టను త్రవ్వుతుండగా అతను త్రవ్వుతున్న పలుగుకు ఒక రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగిందట. అతను చేసిన అపచారానికి దుఃఖిస్తున్న అతనికి పాలతో ఆ విగ్రహాన్ని కడగమని ఒక ఆకాశవాణి వినిపించింది. అప్పుడు ఆ భక్తుడు అలానే పాలతో కడుగుతూ ఉంటే ఆ పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. అలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో కనిపించడం చాలా అరుదు అని భావించి ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి అక్కడ మందిరాన్ని నిర్మించారు. అలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చిలుకూరు బాలాజీ స్వామిగా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తున్నారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శివాలయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే హరిహరులు ఇద్దరూ కలిసి ఉన్న క్షేత్రాల్లో ఈ చిలుకూరి బాలాజీ స్వామి ఆలయం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు.
గోపీ జన ప్రియ గోవింద గోవర్ధనోద్ధర గోవింద. మేము వెళ్ళింది సండే కాబట్టి భక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారు. అయితే స్వామివారి దర్శనం మాత్రం చాలా చక్కగా అయింది మాకు. అలా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శివాలయము. శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న వేప చెట్టు కింద కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నాము. ఇక ఎగ్జిట్ నుండి మనం బయటికి వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక ఆలయం చుట్టూ బయట వైపు నుంచే మహాప్రదక్షిణ అనేది చేయాలి కాబట్టి మనం ఎంట్రన్స్ ఎక్కడైతే బయలుదేరామో అక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆలయం చుట్టూ బయట వైపు నుంచే ఒక మహాప్రదక్షిణ అనేది చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కోవిడ్ కారణంగా అప్పటి నుంచి ఇలా రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయన్నమాట. అలా మేము ఆలయం బయట వైపు నుంచే ఒక మహాప్రదక్షిణ అనేది పూర్తి చేసుకునేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. ఇక మా బాబు దగ్గరికి మళ్ళీ బయలుదేరాము. మేము వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్కి వాళ్ళకి లంచ్ బ్రేక్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మా బాబుకి లంచ్ పెట్టేసి మేము కూడా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. లంచ్ బ్రేక్ తర్వాత నిఖిల్ వాళ్ళ టీము బౌలింగ్ చేస్తుందండి. ఓపెనింగ్ బౌలర్గా నిఖిలే దిగాడు. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ బాలే బౌల్డ్, 1 వికెట్ పడింది. అలా లాస్ట్ సండే మా బాబు మ్యాచ్ వల్ల మేము కూడా చిలుకూరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5 to 6 అయిపోయింది. సండే ఇలా గడిచిపోయింది మాకు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎంతమంది మీలో దర్శనం చేసుకున్నారో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.